ఆర్డర్స్ వెళ్ళి వెంటనే ఆదర్శ్ని అప్పచెప్తారంట. నిజమా? డిఫెన్స్ మినిస్టర్ దగ్గర నుంచి వెళ్తే త్వరగా పని అవుతుంది. సరే ప్రసాద్, వెంటనే ఫ్లైట్ టికెట్ బుక్ చేయి. సరే వదిన. చిన్మయ్య, రెండు టికెట్స్ బుక్ చేయండి. రెండో టికెట్ ఎవరికమ్మా? మురారి కోసం. మురారి ఎందుకమ్మా? తోడు రావడానికే కదా. మాలో ఎవరిని రమ్మన్నా నీకు తోడుగా వస్తాం. మురారి తప్ప అంటున్నారు? మురారి ఎందుకు రాకూడదు అత్తయ్య? ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా? నువ్వు ప్రత్యేకంగా వాడి పేరే చెప్పావు కదా. ప్రత్యేకమైన కారణం ఉంది కాబట్టే చెప్పాను. మినిస్టర్ గారి దగ్గరికి నేరుగా వెళ్ళాలి అంటే సర్వీస్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ కానీ మిలిటరీ ఆఫీసర్ కానీ వెంట వెళితే అపాయింట్మెంట్ దొరుకుతుంది. నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వెళితే వారం 10 రోజుల పాటు అక్కడే పడిగాపులు కాయాలి. ముకుంద ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసిందా, లేదంటే తను చెప్పేది నిజమేనా? మురారిని నాతో పంపించడానికి ఇంకేదైనా అభ్యంతరం ఉంటే నాకు చెప్పండి. మా డాడీకి ఫోన్ చేసి ఆయన ఫ్రెండ్స్లో ఎవరినైనా తోడు పంపించమని అడుగుతాను. ఏమండి, మీ ఫ్రెండ్ కూడా ఎవరో ఆర్మీలో ఉన్నారు కదా? ఎందుకు? ముకుందతో వెళ్ళడానికి అక్క. ముకుంద్ అడిగిన ప్రశ్నే నేను అడుగుతున్నాను. మురారిని ఎందుకు వద్దంటున్నావు? బయట ఎవరో పరాయి మనుషుల్ని తోడుగా పంపిస్తానంటున్నావు, సొంత మనుషులు వద్దంటున్నావు. ఎందుకో కారణం చెప్పాలి కదా. చెప్పు, ఎందుకు వద్దంటున్నావు? వారం రోజుల తర్వాత కృష్ణ హాస్పిటల్లో డ్యూటీలో జాయిన్ అవ్వాలక్క. ఈ వారం ఇద్దరిని తిరుపతికైనా పంపించాలనుకున్నాను. తర్వాత మళ్ళీ కుదరదు కదా. తిరుపతి తర్వాత అయినా వెళ్ళొచ్చు. ఇంట్లో పోలీస్ ఆఫీసర్ని పెట్టుకుని బయట వాళ్ళతో మనింటి కోడల్ని పంపించడం ఏంటి? ఇప్పుడు అదా ముఖ్యం? ఇది నేను వేసిన తిరుగులేని అస్త్రం. ఇప్పుడేమంటారు అత్తయ్యా? మురారి ఏమీ మాట్లాడడం లేదు. కృష్ణతో వెళ్ళాలనుకుంటే వెళ్ళు మురారి. ఏరా, కృష్ణతో వెళ్తావా, ముకుందతో వెళ్తావా? ఇప్పుడు మేము తిరుపతి వెళ్ళటం కన్నా ఏసీపీ సార్ ముకుందతో ఢిల్లీకి వెళ్ళటమే కరెక్ట్ పెద్దత్తయ్య. నేనేమైనా ఫీల్ అవుతానని, నాతో రాకపోతే బాధపడతానని ఏమీ అనుకోకండి ఏసీపీ సార్. మనకు ఆదర్శ్ తిరిగి రావటమే ముఖ్యం.
కృష్ణ కరెక్ట్గా మాట్లాడింది. ప్రసాద్, వీళ్ళిద్దరికి వెంటనే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయి. సరే ఉదయం.